ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న పొలిటికల్ హీట్ పెరుగుతుంది. టీడీపీ, జనసేన, వైసీపీ తో పాటు శర్మిల రాకతో కాంగ్రెస్ లో కూడా ఊపు కనిపిస్తుంది. తెలంగాణ పాలిటిక్స్ నుంచి ఏపీ వైపు షిఫ్ట్ అయిన వైఎస్ శర్మిల పిసిసి పగ్గాలు అందుకొని దూకుడుగా ముందుకెళ్తున్నారు. సొంత అన్న ప్రభుత్వం అని చూడకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఏకంగా సీఎం జగన్నే టార్గెట్ చేస్తున్నారు శర్మిల. వైసీపీ శ్రేణులు, ఆ పార్టీ సానుభూతి పరులు కూడా అటు నుంచి అదే రేంజ్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే కొంతమంది శర్మిలను కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. దీంతో వారిపై పోలీసులకు శర్మిల ఫిర్యాదు చేశారు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి మొత్తం 8 మందిపై కేసు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనను మానసికంగా వేధిస్తున్నారంటూ వైఎస్ శర్మిల ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీలో ప్రజలను కలిసేందుకు ప్రచారం ప్రారంభించానని, కొందరు దురుద్దేశంతో తనపైన తన సహచరులపైన అసభ్య కామెంట్లు పెడుతున్నారని తెలిపారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. శర్మిల ఫిర్యాదు చేసిన వారిలో నటి శ్రీరెడ్డి, వర రవీందర్ రెడ్డి, పంచు ప్రభాకర్ రెడ్డితో పాటు మేదరమెట్ల కిరణ్ కుమార్, రమేష్ బులగాకుల, ఆదిత్య సత్యకుమార్ దాసరి, మహమ్మద్ పాషాలు ఉన్నారు. శర్మిల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వైఎస్ సునీత కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వర రవీందర్ రెడ్డి చంపేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనను సోదరి శర్మిలను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు లేపేస్తామంటూ పోస్టింగ్లు పెడుతున్నట్లు సునీత ఆధారాలు సమర్పించారు. జనవరి 29న శర్మిలతో పాటు ఇడుపుల పాయకు వెళ్లాక బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. సునీత ఫిర్యాదుతో పోలీసులు వర రవీందర్ రెడ్డిపై 509, 506 ఐపీసీతో పాటు 67 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మళ్లీ శర్మిల ఇప్పుడు ఏపీలో కాకుండా హైదరాబాద్ పోలీసులని ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. మరి శర్మిల ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.